Welcome to Suman Guru Education YouTube channel. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 8వ తరగతి తెలుగు వాచకం గురించి విశ్లేషణ చేస్తున్నాం. ఇందులో నుంచి కంటెంట్ అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. 8వ తరగతి చూడండి, ఈ తెలుగు వాచకం కవర్ పేజీ ఒకసారి పరిశీలించండి. ఎందుకు గురించి అంటే డిఎస్సి స్థాయిలో కవర్ పేజీ దగ్గర నుంచి ప్రతి అంశం కూడా ఇంపార్టెంటే. కవర్ పేజీలో కవర్ పేజీపై ఉన్నటువంటి బొమ్మల దగ్గర నుంచి మరి ఈ 8వ తరగతి తెలుగు వాచకం పేరు నవవసంతం 3, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం విషయ సూచికలోకి వెళ్తున్నాం. విషయ సూచిక నుంచి బిట్లు ఏ విధంగా వస్తాయి అన్నది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇక్కడ మన విషయ సూచిక చూస్తున్నాం కదా, విషయ సూచికలో 17 పాఠ్యాంశాలు ఉన్నాయి. 8వ తరగతిలో మొత్తం పాఠ్యాంశాలు 17, అంటే ఉపవాచకంతో కలిపి. మొదటి పాఠం అమ్మ కోసం. ఈ అమ్మ కోసం అనేటటువంటి ఈ పాఠ్య భాగం ఏ ప్రక్రియకు చెందినది అంటే ప్రాచీన పద్య ప్రక్రియకు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఇంకా లోపకి వెళ్తే ఇతిహాస ప్రక్రియకి చెందుతుంది అని మనం గుర్తించాలి. ఎందుకు గురించి అంటే నన్నయ్య గారు రాసినటువంటి మహాభారతం నుంచి ఈ అమ్మ కోసం అనే పాఠం గ్రహించడం జరిగింది. సరే, ఇంకా పాఠంలోకి వెళ్ళేటప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. దీని యొక్క ఇతివృత్తం మాతృభక్తి మరియు విలువలు, వీటిని విద్యార్థుల్లో పెంపొందింప చేయటం ఇతివృత్తం. మరి అమ్మ కోసం పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అని బిట్టు వస్తే నన్నయ్య భట్టు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 2వ పాఠం ఇల్లు ఆనందాల హరివిల్లు, ఇక్కడ నుంచి బిట్టు ఎలా వస్తుందంటే ఇల్లు ఆనందాల హరివిల్లు ఏ సాహిత్య ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం అని అడిగితే వ్యాసం అని మనం గుర్తించాలి. మరి కుటుంబ విలువలు ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠ్యభాగం క్రింది వాటిలు ఏది అని బిట్టు అడిగితే ఇల్లు ఆనందాల హరివిల్లు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 3వ పాఠం హద్దులు హద్దులు, ఇది ఉపవాచకం. ఈ హద్దులు హద్దులు అన్నటువంటి ఈ పాఠం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అనే బిట్టు వస్తే కథ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దీని ఇతివృత్తం లేదా కింది వాటిలో హాస్యం ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠం ఏది అని అడిగితే హద్దులు హద్దులు అని గుర్తించాలి. హద్దులు హద్దులు పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అని అడిగితే నండూరి సుబ్బారావు గారు అని మనం గుర్తించాలి. లేదా నండూరి సుబ్బారావు గారి యొక్క పాఠ్యాంశం క్రింది వాటిలో ఏది అని అడిగితే హద్దులు హద్దులు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 4వ పాఠం నీతి పరిమళాలు. ఈ నీతి పరిమళాలు అనేది పద్య ప్రక్రియ చెందుతుంది. శతకాలు, నైతిక విలువలు ఇతివృత్తం, వివిధ శతక కవులు, అవి అక్కడ తెలుసుకుందాం. ఇక చూడండి, 5వ అంశం, 5వ పాఠ్యాంశం అజంతా చిత్రాలు. అజంతా చిత్రాలు అనేది 5వ పాఠం. ఈ అజంతా చిత్రాలు అన్న పాఠ్యభాగం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని బిట్టు వస్తే యాత్ర రచన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా క్రింది వాటిలో యాత్ర రచన అనే సాహిత్య ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏది అని గుర్తించమని అడిగితే జవాబుగా అజంత చిత్రాలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దీని యొక్క ఇతివృత్తం దర్శనీయ స్థలం ఇతివృత్తం, రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు అని మనం గుర్తుంచుకోవాలి. లేదా క్రింద ఎలా కూడా అడగవచ్చు, నార్ల వెంకటేశ్వరరావు గారి యొక్క పాఠ్యభాగం క్రింది వాటిలో ఏది అని అడిగితే అజంతా చిత్రాలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక 6వ పాఠ్యభాగం తీసుకుంటే గుష్వం,
ఇది ఉపవాచకం. గుష్వం అనేటటువంటి ఈ పాఠం ఏ సాహిత్య ప్రక్రియకు చెందుతుంది అని అడిగితే నాటిక. అలాగే ఇందులో ఇతివృత్తం హాస్యం. ఇక్కడ బిట్టు ఇలా రావచ్చు, క్రింది వాటిలో బాలల అకాడమీ వారి యొక్క ప్రచురణ అయిన నాటిక ఏది అని అడిగితే గుష్వం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ప్రతిజ్ఞ, 7వ పాఠం ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అంటే వచన కవిత ప్రక్రియకి చెందుతుంది. బిట్టు ఇలా రావచ్చు, సామాజిక చైతన్యం, యాత్రా చరిత్ర, కళలు అనే ఇతివృత్తంతో వచ్చిన పాఠ్యభాగం క్రింది వాటిలో ఏది అని అడిగితే ప్రతిజ్ఞ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రతిజ్ఞ అనే పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు లేదా కవి ఎవరు అని అడిగితే శ్రీశ్రీ గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 8వ పాఠ్యభాగం ప్రకృతి ఒడిలో. ప్రకృతి ఒడిలో, ఈ ప్రకృతి ఒడిలో అనేటటువంటి ఈ పాఠ్యభాగం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని బిట్టు వస్తే వ్యాసం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే పర్యావరణము మరియు వైజ్ఞానిక అవగాహన అనే ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠం క్రింది వాటిలో ఏది అని అడిగితే ప్రకృతి ఒడిలో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. క్రింది వాటిలో కొడవటి గంటి కుటుంబరావు గారి యొక్క పాఠం ఏది అని అడిగితే ప్రకృతి ఒడిలో అని మనం గుర్తించాలి. లేదా ప్రకృతి ఒడిలో పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగితే కొడవటి గంటి కుటుంబరావు గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 9వ పాఠం గులాబీ అత్తరు. గులాబీ అత్తరు ఈ పాఠ్యభాగం యొక్క సాహిత్య ప్రక్రియ ఏమిటి అని అడిగితే కథ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత మానవ సంబంధాలు ఇతివృత్తంతో వచ్చిన పాఠ్యభాగం ఏది అంటే గులాబీ అత్తరు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. గులాబీ అత్తరు అన్న పాఠ్యభాగం రచయిత ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని మనం గుర్తించాలి. గులాబీ అత్తరు ఇది ఉపవాచకం. 10వ పాఠం చూడండి, హరిశ్చంద్రుడు పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగితే గౌరణ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా క్రింది వాటిలో గౌరణ గారి ద్విపద రచన ఏది అని అడిగితే జవాబు హరిశ్చంద్రుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. హరిశ్చంద్రుడు పాఠ్యభాగం యొక్క సాహిత్య ప్రక్రియ ద్విపద. ఇతివృత్తం వ్యక్తిత్వ విలువలు. తర్వాత 11వ పాఠ్యభాగం జీవన భాష్యం. జీవన భాష్యం ఇది గజల్ అనే సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. విద్యార్థుల్లో సామాజిక స్పృహని కలిగించడం ఈ పాఠం యొక్క ఇతివృత్తం. సి నారాయణ రెడ్డి గారు రచయిత. తర్వాత 12వ పాఠ్యభాగం మధుపర్కాలు. మధుపర్కాలు ఇది ఉపవాచకం. ఇది మధుపర్కాలు ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అంటే కథా సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఇతివృత్తం ఏమిటి అంటే సంస్కృతి మరియు మానవ సంబంధాలు. కవి మరియు రచయిత ఎవరు అని అడిగితే రావూరు వెంకట సత్యనారాయణ రావు గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. రావూరు వెంకట సత్యనారాయణ రావు గుర్తుంచుకోండి. తర్వాత సందేశం, 13వ పాఠం సందేశం. సందేశం ఇది పద్యం, ఆధునిక పద్యం సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఇతివృత్తం జాతీయ సమైక్యత. రచయిత ఎస్ టి జ్ఞానానంద కవి. రచయిత లేదా కవి ఎస్ టి జ్ఞానానంద కవి. తర్వాత 14వ పాఠ్యభాగం సంస్కరణ. సంస్కరణ ఇది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని బిట్టు వస్తే వార్త వ్యాఖ్య అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా క్రింది వాటిలో నండూరి రామమోహన్ రావు గారు రచించినటువంటి వార్త వ్యాఖ్య ఏది అని అడిగితే ఆప్షన్లో సంస్కరణ ఉంటే దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సంస్కరణ పాఠ్యభాగం రచయిత నండూరి రామమోహన్ రావు గారు. చూడండి, ఈ 8వ తరగతిలో 3వ పాఠం నండూరి సుబ్బారావు గారికి ఉంది,
తర్వాత 14వ పాఠం నండూరి రామ్మోహన్ రావు గారిది ఉంది. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ లో మీరు తప్పు పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఆ రెండింటిని జాగ్రత్తగా పరిశీలించండి. తర్వాత 15వ పాఠ్య భాగం జీవ గడియారాలు, ఇది ఉపవాచకం. ఇది ఏ సాహిత్య ప్రక్రియకు చెందుతుంది? వ్యాసం. దీని ఇతివృత్తం ఏమిటి? శాస్త్ర విజ్ఞానం. ఇది రచయితల బృందం రచించారు దీన్ని. తర్వాత 16వ పాఠం భూదానం, ఇది ఏ సాహిత్య ప్రక్రియ? అంటే ఆత్మకథ అనే సాహిత్య ప్రక్రియ. ఈ ఇది ఎవరి ఆత్మకథ అని అడిగితే బిట్టు, భూదానం అనేది ఎవరి ఆత్మకథ అని అడిగితే ఆచార్య వినోబా భావే గారి ఆత్మకథ అని మనం గుర్తించాలి. దీని ఇతివృత్తం ఏమిటి అని బిట్టు వస్తే సామాజిక స్పృహ, విద్యార్థుల్లో సామాజిక స్పృహని కలిగించడం ఇది. తర్వాత 17వ పాఠ్యభాగం ఏమిటి? 17వ పాఠ్యభాగం స్ఫూర్తి ప్రదాతలు, ఇది ఉపవాచకం. ఇది సాహిత్య ప్రక్రియ ఏమిటి అంటే వ్యాసం. దీని ఇతివృత్తం ఏమిటి? మానసిక ఉల్లాసం. ఇది రచయితల బృందం దీన్ని వెలువరించారు. ఇది ఇక్కడతో విషయ సూచిక పూర్తయింది. విషయ సూచిక మరొకసారి చూసుకోండి. ఇప్పుడు ఇతర అంశాల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. 8వ తరగతిలోన ఏ తెలుగు వాచకంలోన చివరి పేజీల్లో ఉన్నటువంటి వ్యుత్పత్త్యర్థాలని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. వ్యుత్పత్త్యర్థాలు అంధకారం, దీని యొక్క ఉత్పత్త్యర్థం ఏమిటి? అంధకారం అనే పదం యొక్క ఉత్పత్త్యర్థం ఏమిటి? లోకులను అంధులుగా చేసేది, అంటే చీకటి. తర్వాత అనలుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటి? లోకమునకు జీవన ఆధారమైన వాడు. అసలు అర్థం అగ్ని. అనిమిషులు, దీని ఉత్పత్తి అర్థం రెప్పపాటు లేనివారు, అంటే దేవతలు. అనిలుడు, ప్రాణులకు జీవనాధారమైన వాడు, అంటే వాయువు. అమృతం, మరణమును పొందింపనిది, అంటే సుధ. ఇతిహాసము, దీని యొక్క ఉత్పత్త్యర్థం ఇలా జరిగింది అని చెప్పేది. అసలు అర్థం తొల్లెటి కథ. ఉరగము పదం యొక్క ఉత్పత్త్యర్థం ఏమిటి? ఉరస్సుతో, అంటే రొమ్ముతో పాకేది అని ఉత్పత్త్యర్థం. ఉరస్సు లేదా రొమ్ముతో పాకేది ఉరగము, అంటే పాము. ఉర్వి, దీని యొక్క ఉత్పత్త్యర్థం ఏమిటి? అంటే విశాలమైనది, భూమి అని అర్థం. కంఠీరవం, దీని యొక్క ఉత్పత్త్యర్థం ఏమిటి? కంఠంలో ధ్వని కలది, అంటే సింహం. తర్వాత క్ష్మా, దీని యొక్క ఉత్పత్త్యర్థం ఏమిటి? భారం వహించడంలో ఓర్పు కలది, భూమి. కేశము, దీని ఉత్పత్త్యర్థం ఏమిటి? శిరస్సున ఉండేది, వెంట్రుక. ఖగం, దీని ఉత్పత్త్యర్థం ఏమిటి? ఆకాశంలో పోయేది, పక్షి. ఛాందసుడు, దీని ఉత్పత్త్యర్థం ఏమిటి? ఛందోరూపమైన వేదం చదివినవాడు, ఇది ఉత్పత్త్యర్థం. అసలు అర్థం బ్రాహ్మణుడు. తార, ఈ పదం యొక్క వ్యుత్పత్త్యర్థం ఏమిటి? దీనిచే నావికులు తరింతురు, చుక్క. దినకరుడు, ఈ పదం యొక్క ఉత్పత్త్యర్థం ఏమిటి? దినాన్ని కలుగచేయువాడు, సూర్యుడు. తర్వాత ధరణి, దీని యొక్క ఉత్పత్త్యర్థం ఏమిటి? సమస్తాన్ని ధరించునది, భూమి. దినకరుడు, దినాన్ని కలుగజేయువాడు, సూర్యుడు. ధరణి, సమస్తాన్ని ధరించున్నది భూమి. నందనుడు, సంతోషమును కలిగించువాడు, అసలు అర్థం కొడుకు. భూజము, దీని యొక్క ఉత్పత్తి అర్థం ఏమిటి? భూమి నుంచి పుట్టినది, అనగా చెట్టు. వారిజము, దీని యొక్క ఉత్పత్తి అర్థం ఏమిటి? నీటి నుండి పుట్టినది, అసలు అర్థం పద్మం. వారిజ గర్భుడు, దీని యొక్క
ఉత్పత్తి అర్థం ఏమిటి? పద్మము గర్భముగా గలవాడు బ్రహ్మ. స్రవంతి, దీని యొక్క వ్యుత్పత్తి అర్థం ఏమిటి? పర్వతాదుల నుంచి స్రవించేది నది. ఇది ఇవి 8వ తరగతి తెలుగు వాచకము నందు ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాలు. ఇంకా పాఠంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమైనా ఉంటే వాటిని పరిశీలిద్దాం. ఇప్పుడు ప్రకృతి వికృతులను పరిశీలిద్దాం. ప్రకృతి వికృతులను పరిశీలిద్దాం. ప్రకృతి అగ్ని, ప్రకృతి వికృతి అగ్ని. నిమిషము ప్రకృతి, వికృతి నిమిషము. తర్వాత హృదయము ప్రకృతి, వికృతి యద ఎడద. సింహము ప్రకృతి, వికృతి సింగం. పక్షి అన్నది ప్రకృతి, వికృతి పక్కి. గుణము అనేది ప్రకృతి, వికృతి గుణము. గృహము అనేది ప్రకృతి, వికృతి గీము. చంద్రుడు అనేది ప్రకృతి, వికృతి చంద్రుడు. జట అనేది ప్రకృతి, వికృతి జడ. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. జడ అనేది మన ప్రకృతి అనుకునే ఛాన్స్ ఉంది, చూసుకోండి. జట అనేది ప్రకృతి, జడ అనేది వికృతి. గర్వము ప్రకృతి, గర్వము వికృతి. గౌరవము ప్రకృతి, గారవము వికృతి. ఆహారము, తర్వాత దీపము, దీపము అన్నది ప్రకృతి. దివ్వే అన్నది వికృతి. ఆహారము ప్రకృతి, ఓగిరము వికృతి. పక్షము ప్రకృతి, పక్క వికృతి. నిజము ప్రకృతి, నిక్కము వికృతి. గర్భము ప్రకృతి, కడుపు వికృతి. బ్రహ్మ ప్రకృతి, బొమ్మ వికృతి. శయ్య ప్రకృతి, సజ్జ వికృతి. చూడండి ఇక్కడ, ఇది గుర్తుంచుకోండి. బృంగారము, ఇది గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనం బంగారము, బంగారం అంటాము. బంగారమే ప్రకృతి అని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి బృంగారము అన్నది ప్రకృతి, బంగారము అన్నది వికృతి. దీన్ని మీరు స్టార్ మార్క్లు పెట్టుకోండి. సంతోషము ప్రకృతి, సంతసము వికృతి. సుఖం ప్రకృతి, సుఖం వికృతి. తర్వాత ఘటము, ఘటము ఇది ప్రకృతి, కడవ వికృతి. దీన్ని కూడా స్టార్ మార్క్లో పెట్టుకోండి. జనరల్గా అందరం కూడా కడవ అనే పలుకుతాం, మట్టితో చేసుకుంటేనే కడవ అని పలుకుతూ ఉంటాం. కాబట్టి ఇది ప్రకృతి అనుకునే అవకాశం ఉంది. ఘటము అనేది అమ్మవారి సంబరాల్లోన, తర్వాత ఇతరత్ర ఈ అమ్మోరు పండుగలోన వీటిలో ఘటము అన్న పదం ఉపయోగిస్తాం. అయితే ఘటము అన్నది ప్రకృతి, కడవ అన్నది వికృతి. ఇది స్టార్ మార్క్లో పెట్టుకోండి. తర్వాత కార్యము ప్రకృతి, కర్జము వికృతి. ఇవి ప్రకృతి వికృతులు. ఇప్పుడు మనం నానార్థాలులోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు మనం నానార్థాలను పరిశీలిస్తున్నాం. పర్యాయ పదాలకి నానార్థాలకి మధ్య తేడా ఏమిటి? పర్యాయ పదాలు అంటే అక్కడ ఎన్ని పదాలు వచ్చినా అక్కడ పదాలు మాత్రమే మారుతాయి, అర్థం అనేది మారదు. అర్థం ఒకటే, అర్థం అనేది అలాగే ఉంటుంది, పదాలు మారుతూ ఉంటాయి. నానార్థాలలో పదానికి పదానికి మధ్య అర్థం అనేది మారిపోతూ ఉంటుంది. అది నానార్థాలు అంటే అనేక అర్థాలు. నానార్థాలు అర్థం మారుతూ ఉంటుంది. పర్యాయ పదాలు అర్థం అనేది చెడిపోదు, అర్థం అదే ఉంటుంది, ఒకే అర్థం అనేది ఉంటుంది పర్యాయ పదాల్లో. అది సరే, ఇప్పుడు నానార్థాలని పరిశీలిద్దాం. అక్షము, దీనికి నానార్థాలు బండి, ఇరుసు, సర్పము, జూదము, పాచిక. మీరు ఒకటికి రెండు సార్లు చూసుకోవలసినవి ఈ నానార్థాలే. ఇక్కడ నుంచి మనకి బిట్టుపోయే ఛాన్స్ ఉంది. నానార్థాలని పరిశీలించండి బాగా. అనలము అగ్ని, కృత్తిక, నల్లజీడి, మూడు అంకె. అనిమిషం, దీనికి నానార్థాలు చేప, రెప్పపాటు లేనిది. అరుణం,
దీనికి నానార్థాలు ఎరుపు కాంతి కుష్ఠరోగం బంగారం అశని పదానికి నానార్థాలు వజ్రము పిడుగు అస్తరణం ఆస్తరణం ఆస్తరణం పదానికి నానార్థాలు ఎర్ర కంబలి పరుపు ఆసనం ఏనుగు మీద పరిచే ఎర్ర అంబలి తర్వాత ఇనుడు సూర్యుడు ప్రభువు పోషకుడు భర్త తర్వాత ఇలా ఈ పదానికి నానార్థాలు బుధుని భార్య ఆవు మాట భూమి తర్వాత ఉల్కా దీనికి నానార్థాలు నిప్పుకణం కాగడ యద దీనికి నానార్థాలు హృదయం భయం కంఠీరవం ఈ పదానికి నానార్థాలు సింహం మత్తగజం పావురం కరము దీనికి నానార్థాలు చెయ్యి మిక్కిలి తొండము కిరణము కరి ఈ పదానికి నానార్థాలు నిదర్శనం ఏనుగు కోతి కారు అనే పదానికి నానార్థాలు నలుపు అడవి వర్షర్తువు కాయం అనే పదానికి నానార్థాలు శరీరం సమూహం స్వభావం కారు అనే పదానికి నానార్థాలు దట్టము అజ్ఞానము పట్టకారు వ్యర్థపు మాట కాలం అనే పదానికి నానార్థాలు సమయం నలుపు చావు తాడి అంటే తాడి అంటే చెట్టు కుడ్యం గోడ పూత కుష తాడు నీరు దర్భ ఒక ద్వీపం తర్వాత కేతనం జెండ ఇల్లు ఖగము దీనికి నానార్థాలు పక్షి బాణం సూర్యుడు లేదా గ్రహాలు గాలి గుణం దారం స్వభావం వింటినారి ఘటం కుండ శిఖరం పాడు నూయి నూయి అంటే బావి బావి తర్వాత చరణం పాదం వేరు కులం పద్యపాదం చరణం అంటే నానార్థాలు పాదం కాలిపాదంని చరణం అంటారు అలాగే చెట్టు యొక్క వేరుని చరణం అని అంటారు కులం కూడా చరణమే అలాగే పద్యపాదాలని కూడా చరణములని అంటారు ఇక జలం నీరు ఎర్రతామర ఎర్ర కలువ జిహ్వ దీని నానార్థాలు నాలుక వాక్కు జ్వాల జ్వాల అంటే అగ్ని శిఖ తార నక్షత్రం వాలి భార్య కంటిపాప ఓంకారం తీర్థం పుణ్యనది జలం ఉపాధ్యాయుడు మంత్రి తుండం పక్షి పక్షిముక్కు తుండం అనగా నానార్థాలు పక్షిముక్కు నోరు ఖండం దక్షిణం ఈ పదానికి నానార్థాలు ఒక దిక్కుకు సంబంధించిన మరియు సంభావన దర్శనం చూపు కన్ను అర్థం బుద్ధి శాస్త్రం దాహం దీనికి నానార్థాలు దప్పిక కాలుట ఇవి నానార్థాలు తర్వాత ఇంకా చూడండి ఇక్కడ దిక్కు ఈ పదానికి నానార్థం దిశ శరణం ధర్మం పదానికి నానార్థాలు పుణ్యం న్యాయం ఆచారం యజ్ఞం ధ్వని పదానికి నానార్థాలు శబ్దం వ్యంగ్యార్థం నందనుడు పదానికి నానార్థాలు కొడుకు మరియు సంతోష పెట్టువాడు పక్షం అనే పదానికి నానార్థము వరుస రెక్క 15 రోజులు వైపు పదము అనే పదానికి నానార్థాలు చిహ్నము పాదము స్థలము పరిఘము అనే పదానికి నానార్థాలు బాణం గాజుకుండ దెబ్బ పాకం అనే పదానికి నానార్థాలు పంట వంట
నారికేలాది కావ్యపాకాలు అంటే కావ్యంలోని అంటే ఈ కదరి పాకము నారికేల పాకము ఈ విధంగా ఉన్నాయి కాబట్టి కావ్యం యొక్క పాకాలు పావనం జలం గోమయం రుద్రాక్షం పవిత్రం బుధుడు పండితుడు బుధగ్రహం వేల్పు ఇవి ఆయా పదాలు వాటి యొక్క నానార్థాలు నానార్థాలు ఒకటికి రెండు సార్లు చూడండి పర్యాయ పదాలు గుర్తుంటాయి ప్రకృతి వికృతులు గుర్తుంటాయి ఉత్పత్తి అర్థాలు గుర్తుంటాయి అర్థాలు గుర్తుంటాయి కానీ నానార్థాల దగ్గర మనం మార్కులు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది ఒకసారి చూసుకోండి ఇప్పుడు పర్యాయ పదాలని పరిశీలిద్దాం ఎనిమిదో తరగతి తెలుగు వాచకంలోని పర్యాయ పదాలని పరిశీలిస్తున్నాం అనలుడు అనే పదానికి పర్యాయ పదాలు పరిశీలిస్తే అగ్ని అవ్యవాహనుడు వహ్ని హుతబుక్కు ఇక అనిమిషులు అనే పదానికి పర్యాయ పదాలు పరిశీలిస్తే దేవతలు సురలు అమరులు త్రిదశులు అభీష్టం అనే పదానికి పర్యాయ పదాలు కోరిక కాంక్ష ఈప్సితం ఆశ అశని అనే పదానికి పర్యాయ పదాలు పిడుగు కులిశం నిర్ఘాతం ఆర్తవం అనే పదానికి పర్యాయ పదాలు పుష్పం సుమం కుసుమం పువ్వు ఇక్షువు అనే పదానికి పర్యాయ పదాలు రసాలము చెరకు ఇంచు ఇనుడు అనే పదానికి పర్యాయ పదాలు సూర్యుడు రవి ద్యుమని నభోమణి ఉరగము అనే పదానికి పర్యాయ పదాలు పాము సర్పము ఫణి అహి యద అనే పదాలకి పదంకి పర్యాయ పదాలు హృదయం మది యద అనే పదానికి పర్యాయ పదాలు హృదయం మది కంఠీరవం అనే పదానికి పర్యాయ పదాలు సింహం మృగరాజు కేసరి పంచాస్యం తర్వాత కరము అనే పదానికి పర్యాయ పదాలు చేయి హస్తము కేలు కృషి అనే పదానికి పర్యాయ పదాలు ప్రయత్నం శ్రమ కాయం అనే పదానికి పర్యాయ పదాలు శరీరం దేహం తనువు కేతనం అనే పదానికి పర్యాయ పదాలు జెండ టెక్కము పతాకము ధ్వజము కేలు అనే పదానికి పర్యాయ పదాలు హస్తము పాని చేయి ఇవి కేలు అనే పదానికి పర్యాయ పదాలు ఖగం అనే పదానికి పర్యాయ పదాలు పక్షి విహగం పులుగు గభాలున అనే పదానికి పర్యాయ పదాలు వెంటనే తొందరగా గాడి అనే పదానికి పర్యాయ పదాలు రథము తేరు స్యందనం గాడ్పు అనే పదానికి పర్యాయ పదాలు గాలి కరువలి వాయువు గేహం అనే పదానికి పర్యాయ పదాలు ఇల్లు గృహం కేతనం జిహ్వ అనే పదానికి పర్యాయ పదాలు నాలిక రసన కకుత్తు తట్ట అనే పదానికి పర్యాయ పదాలు గంప బుట్ట తేటి అనే పదానికి పర్యాయ పదాలు తుమ్మెద భ్రమరం ద్విరేఫం తర్వాత మిలిందం బంభరం తుమ్మెద భ్రమరం ద్విరేఫం మిలిందం బంభరం నందనుడు అనే పదానికి పర్యాయ పదాలు కుమారుడు కొడుకు పుత్రుడు ఆత్మజుడు నుతి అనే పదానికి పర్యాయ పదాలు పొగర్త స్తోత్రము స్తుతి పడతి అనే పదానికి పర్యాయ పదాలు స్త్రీ ఉవిద ఇంతి మహిళ నవల కొమ్మ తర్వాత పావనం అనే పదానికి పర్యాయ పదాలు పవిత్రం పునీతం పూతం పూట భేదనం అనే పదానికి పర్యాయ పదాలు పట్టణం నగరం పురం బుధులు అనే పదానికి పర్యాయ పదాలు పండితులు విద్వాంసులు కోవిదులు భానుడు అనే పదానికి పర్యాయ పదాలు సూర్యుడు అర్కుడు పూషుడు రవి వెండి అనే పదానికి పర్యాయ పదాలు కలధౌతం రజతం వారిజం అనే పదానికి పర్యాయ పదాలు పద్మం సరసిజం జలజం తామర
వారిజ గర్భుడు అనే పదానికి పర్యాయపదాలు బ్రహ్మ, చతుర్ముఖుడు, నలువ, విధి, ఇవి 8వ తరగతిలోన ఈ తెలుగు వాచకం వెనక ఉన్నటువంటి పర్యాయ పదాలు. వీటిని చూసుకోండి, బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది. టెట్కి చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు అర్థాలను పరిశీలిద్దాం. కఠిన పదాలు అర్థాలు. అంధకారం అనే పదానికి అర్థం చీకటి. అఖండం అనే పదానికి అర్థం ఏకరూపం, ముక్కలుగా లేనిది అని అర్థం. అధ్యక్షుడు అనే పదానికి అర్థం సభా కార్యక్రమాలను నడిపే ప్రధాన వ్యక్తి, అధికారి. అనలుడు అంటే అర్థం అగ్ని. అనిమిష నాథులు, నాథుడు అంటే దేవేంద్రుడు. చూడండి, అనిమిషులు, అనిమిషులు అంటే దేవతలు. ఆ దేవతలకి నాథుడు అంటే ప్రభువు, రాజు, దేవతల రాజు దేవేంద్రుడు అని అర్థం. అనిలము లేదా అనిలుడు అంటే ఇక్కడ వాయువు అని అర్థం. అనిలము అంటే వాయువు. తర్వాత అనిర్వచనీయం, మాటల్లో చెప్పలేనిది. అది అనుభూతి అంటే, ఇది అనుభూతి అనేది ఒక భావం అనేది మనసులో పుట్టాలి తప్ప, ఎవరి మనసులో వాళ్ళకి పుట్టాలి తప్ప ఒకరి అనుభూతిని ఇంకొకరు చెప్పలేరు. ఆ అనుభూతి అనేది స్వయంగా అనుభవించాల్సిందే అనుభూతి. ఇంకొకరికి దాన్ని చెప్పలేము, అది ఇంకొకరికి తెలియదు. ఎవరి అనుభూతి వారికి దాని యొక్క అనుభూతి యొక్క పరమ అవధి తెలుస్తుంది. అన్యులు అంటే ఇతరులు. అభినయము అంటే నటన. అభిముఖం అంటే ఎదురు. అభీష్టం అంటే కోరిక. అభ్యుత్థానం తాకింద ఒత్తుత. అభ్యుత్థానం అనగా ఎదురుగా వస్తున్న వారిని గౌరవించడానికి తాను కూర్చున్న చోటు నుంచి లేవడం. అది అతిథులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆ విధంగా మనం గౌరవించాలి. అమరులు దేవతలు. అమృతాంశుడు చంద్రుడు. అమృతము అనే అంశం కలవాడు చంద్రుడు, అమృతాంశుడు. అమరులు మరణం లేనివారు దేవతలు. అరుణము అంటే ఎరుపు అని అర్థం. అవధులు అంటే హద్దులు. అశ్వని అంటే పిడుగు. ఆగామి అనగా రాబోయే. ఆయత అంటే పెద్ద. ఆర్తవం ఆయా ఋతువులకు సంబంధించిన పదార్థం, పువ్వు. ఆర్ష సాంప్రదాయం, ఆర్షులు అంటే ఋషులు. ఆర్ష సాంప్రదాయం ఋషుల సంప్రదాయం. ఆవిష్కరణ అంటే ప్రకటన, వెల్లడించడం, బయటకు తీయడం. ఆస్తరణం అంటే పరుపు. ఆహ్వానం అంటే పిలుపు. ఇక్షుదండం అనగా చెరకుగడ. ఇడుములు అనగా కష్టాలు. ఇతిహాసం అనగా అర్థము చరిత్ర, తొల్లిటి కథ. ఇనుడు అంటే సూర్యుడు. ఉక్కు అంటే ధైర్యం. ఉజ్వల అంటే బాగా వెలుగుతున్నా అని అర్థం. ఉద్దేశ్యం అంటే గురి, లక్ష్యం. తర్వాత ఉప్పరము అంటే ఆకాశం. ఉన్ముఖుడు సిద్ధపడేవాడు. మన తెలుగు మెథడాలజీలో వింటాం ఉన్ముఖీకరణ అంటే విద్యార్థుల్ని బోధన అభ్యాసన ప్రక్రియకు సిద్ధపరచడం అని అర్థం కదా. అది ఉన్ముఖుడు అంటే సిద్ధపడేవాడు. ఉపలము అంటే రాయి. ఉరగము అంటే పాము. తర్వాత ఇక్కడ ఉర్వి అంటే భూమి. ఉల్క అంటే నిప్పు కణం. యద అంటే హృదయం. ఎరుక అంటే జ్ఞానం, అలాగే తెలుసు అని అర్థం. ఏర్చు అనే క్రియ అంటే క్రియ, దహించడం. ఏహ్య భావం అంటే అసహ్యం. వనర్చు అంటే చేయడం. వాడ్రము అనగా ఒడిషా భాష. కంఠీరవం సింహం. కటకట అంటే అయ్యయ్యో. కడలి అంటే సముద్రం. కరము అంటే చెయ్యి. కరి అంటే ఏనుగు. క్షమ అంటే ఓర్పు. కళ్యాణం అంటే పెళ్ళి, మేలు. కానా అంటే అడవి. కాయం అంటే శరీరం. కార్ముకం అంటే విల్లు. కాలగతి అంటే కాలం గడవడం. క్షమాతలం అంటే భూమండలం. క్షితి అంటే భూమి.
కుడ్యము అంటే గోడ, కుతూహలం అంటే ఆసక్తి, కుష అంటే దర్భ, కేశాలంకరణ అంటే వెంట్రుకలను అందంగా తీర్చడం, కొన అంటే చివర, క్రోధం అంటే కోపం, క్రోలు అంటే తినడం తాగడం, ఖగం అంటే పక్షి, ఖాద్యం అంటే తినుభండారం, గండశిలలు అంటే కఠినమైన శిలలు. గండశిలలు అంటే పెద్దవి అని కాదండి, కఠినమైన అని వస్తుంది. గమించు అంటే పోవడం. గలంబ పూత, గాడి రథము, గార్పు గాలి, గుణం స్వభావం, ఘర్మజలం చెమట నీరు, చంచల కదులుతున్న, చంద్రిక వెన్నెల, చవి అంటే రుచి, చిరము చాలా కాలము, చూడ్కి చూపు, చెరుపు కీడు, జంకు భయపడు, జట శిఖ, జటిలము జడలున్న చిక్కులు పడ్డ, జటిల అంటే జడలున్న చిక్కులు పడ్డ, జనయిత్రి తల్లి, జని జన్మ పుట్టుక, జలధార నీటిధార, జిహ్వ నాలిక, జీర్ణము అరగటం, జ్యోతులు జోహార్లు, ఢంక డప్పు పెద్దది, పైన చర్మం కప్పి ఉన్నది, తగరు పొట్టేలు, తటము ఒడ్డు, తనువు శరీరం, తరంగం కెరటము అల, తరుణం తగిన సమయం, తురుగుల్మాలు చెట్లు తీగల పొదలు, తర్కం వాదన, త్యజించడం విడవడం వదలడం, త్వర వేగం, తారక నక్షత్రం. ఇక్కడ చూడండి, తిరునాళ్ళు దేవతలకు చేసే పండగలు ఉత్సవాలు. తుండం పక్షి ముక్కు, తుహినం మంచు, తూష్ణీభావం అంటే తిరస్కారం లేదా మౌనం, తేటి తుమ్మెద, దగ్ధమైన అంటే కాలిన, దండం నమస్కారం ఒక ఉపాయం, దర్పం గర్వం, దస్తార కాగితాల బుత్తి, దానవులు రాక్షసులు, దారుఢ్యం దృఢత్వం, దావాగ్ని అడవులను దహించే అగ్ని, దాస్యం బానిసతనం, దాస్యం అంటే బానిసతనం, దాహం కాలడం. తర్వాత దినకరుడు సూర్యుడు, ఇక్కడ దాహం కాదండి, దహనం సరిదిద్దుకోండి, దహనం అంటే కాలడం, దాహం కాదు, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, ఇక్కడ దహనం అని రావాలి, దహనం కాలడం. దినకరుడు సూర్యుడు, ధరిత్రి భూమి, దారుణి భూమి, దాహం అని కూడా కారణం అవుతుంది, దహించి వేయడం కాబట్టి దాహం కూడా కారణమే. ఓకే, తర్వాత దారుణి భూమి, ధోవతి మగవాళ్ళు మొలకు చుట్టి కట్టుకునే వస్త్రం, నందనుడు అంటే కొడుకు, నయవంచన అంటే నమ్మించి మోసం చేయడం, నలుకువడు ముక్కలవడం, నవ్యము కొత్తది, నిఖిలం సమస్తం, నిర్గతము బయటకు వచ్చినది, నిరూపము పోలిక లేనిది, నివేశం ప్రదేశం, నుతి పొగర్త, నుడివి లేదా నుడివి చెప్పి, పంక్తి వరుస, పక్షం రెక్క లేదా 15 రోజుల కాలం, వచనము వండటం ఉడకటం, పటము వస్త్రము, పడయు పొందటం, పత్రిక ప్రతినిధి, ఒక పత్రికలో ప్రచురించడానికి సమాచారం సేకరించేవాడు, పన్నిదం పందెం, పనుపు పంపించడం అంట, పనుపు ఆజ్ఞాపించడం, పనుపు అంటే ఆజ్ఞాపించడం, ఒక పనికి పురమాయించడం, పరిక్రమము విహారము చుట్టూ తిరగడం, పరిఘ కందకం, పవనం గాలి, పాకం వంట, పాఠవం నైపుణ్యం పటుత్వం, పాయు తొలగడం, పావనం పవిత్రం, ఫికరు బెంగ భయం, పుటభేదం పట్టణం, పునీతం పవిత్రం, పురుహూతుడు దేవేంద్రుడు, ప్రతితయశం ప్రసిద్ధి చెందిన కీర్తి, పెయ్యి ఆవుదూడ, పెటారు పెట్టె, పొరలు దొర్లడం, బయలు ఆవరణ లేని ప్రదేశం, బంధువుల
బృందం సమూహం బేడ 12 పైసల విలువ బొబ్బ పెద్ద కేక భంగి విధం రీతి భరోసా నమ్మకం భవం పుట్టుక భానుడు సూర్యుడు భూషలు అలంకారాలు మదం అహంకారం మరకతనం పచ్చ ఒక జాతి రాయి మారి జబ్బు మూక విప్పు చెదరగొట్టడం యథార్థ నిజం యథార్థం అంటే నిజం యుగ్మం అంటే జంట రకం అంటే పన్ను లేదా విధం రజం దుమ్ము రయము వేగం రవం ధ్వని రాన్ మందిరాలు అంటే రాణివాసాలు రాజభవనాలు రిపువు అంటే శత్రువు పన్నె రంగు అందం వ్యయం ఖర్చు తర్వాత వల్వ వలుకు వలువకు రూపాంతరం అంటే వస్త్రం వల్వ అంటే ఒక వలువకు రూపాంతరం అంటే వస్త్రం వాక్కు మాట వాతం గాలి వారిజం తామర పువ్వు వారి నీరు వారిజాప్తుడు సూర్యుడు వారిజగర్భుడు బ్రహ్మ వ్యాప్తి ప్రసిద్ధి పొందటం వ్యాపించడం విక్షిప్తం వ్యాప్తి అంటే ప్రసిద్ధి పొందడం వ్యాపించడం విక్షిప్తం అంటే విసిరివేయబడిన చెదరగొట్టబడిన వితత అంటే విరివిగా ఉన్న వ్యాపించిన అని అర్థం విరుతించే అంటే అర్థం ధ్వనించే విలాపం అంటే అర్థం దుఃఖంతో మాట దుఃఖంతో కూడిన మాట విస్మరించి అంటే అర్థం మరచి వెళ్ళి విరియడం వెళ్ళి విరియ వెళ్ళి విరియు వెళ్ళి విరియడం అంటే ప్రవహించడం బుబుకు బుబకడం వైజయంతి అంటే విష్ణుమూర్తి మెడలోనే పూలదండను వైజయంతి అని అంటారు వైదికులు అంటే వేదాలు తెలిసిన వారు వైలక్ష్యం అంటే విలక్షణత్వం వంతు అంటే పోటీ ఇక్కడ శయ్య అనగా పరుపు శిథిలాలు అనగా పాడైన నిర్మాణాలు అంటే ఏవైనా ఒక నిర్మాణాలు భవంతులు అవి పాడైపోయి ఉండడాన్ని శిథిలాలు అని అంటారు శిరోభాగం తలభాగం శిరోభాగం అంటే అర్థము తలభాగం శ్రావ్యం అంటే వినసొంపైన వినేందుకు చాలా చక్కనైన అని అర్థం షరాబు అంటే వెండి బంగారపు వ్యాపారి సంధానిస్తూ అంటే కూరుస్తూ సంరావిస్తూ అంటే మోగిస్తూ సంస్కరణ అంటే బాగు చేయడం సమర్చనం అంటే విశేషమైన పూజ సముద్ధరణ అంటే బాగు చేయడం సహస్రం అంటే 1000 స్వస్తి అంటే మంగళం స్రవంతి అంటే నది సుగుప్తం అంటే అర్థం బాగుగా దాచబడినది అని అర్థం సామర్థ్యం అంటే యోగ్యత హలం అంటే నాగలి హేమం అంటే బంగారం హుకుం అంటే ఆజ్ఞ ఇవి మరి ఈ వీడియోలోని అంశాలు 2వ తరగతికి చెందినటువంటి అర్థాలు విశేషసూచిక పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు ఉత్పత్త్యర్థాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మరిన్ని అంశాలని మరో వీడియోలో మనం తెలుసుకుందాం వీటి యొక్క పిడిఎఫ్లు మీకు కావాలి అంటే మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది మరి మెంబర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 8074955627కి మీ పేరు అలాగే మీ అడ్రస్ని వాట్సాప్ చేయండి నమస్తే